ఇప్పుడు మనం ఫర్ ఈచ్, సబ్మిట్, ఫిల్డ్ ఇలాంటి ట్యాగ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఫర్ ఈచ్, ఫర్ ఈచ్ మెయిన్ ఎందుకు యూజ్ చేస్తాం, ఫర్ అనేది మనకు మామూలుగా లూప్ అంటే ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని మనము ఒక లూప్ లో రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఫర్ యూజ్ చేస్తాం. ఫర్ ఈచ్ ఏంటంటే మనము ఒక ఏమంటారు కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ తీసుకుంటాం, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీ, కాఫీ, మిల్క్, క్యాపచినో ఇలాంటి కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ తీసుకో, ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ని మనము ఒక లూప్ లో ఎగ్జిక్యూట్ చేస్తూ, అదే లూప్ లో ఇటరేట్ చేస్తూ మనం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, అది మళ్ళీ ఏమైతుంది మిల్క్ కి వెళ్ళి ఇది మిల్క్ అని చెప్పేసి కింద మనకి మిల్క్ ఇస్తుంది అనమాట. అంటే వెండింగ్ మిషన్, మనకి మిల్క్ మిషన్స్ ఉంటాయి కదా కాఫీ మిషన్స్, మనకి ఆఫీసెస్ లో గానీ బయట గానీ ఎక్కడైనా సరే. సో దాని ఆపరేషన్ ఎలా జరుగుతుంది అనే దానికి ఎగ్జాంపుల్ ఇది, ఓకేనా? సో మేబీ నేను టెయిల్ టు హెడ్ వచ్చాను ఎగ్జాంపుల్లో, సో డోంట్ వరీ. మనము ఒక కాఫీ మిషన్ తీసుకుంటే దాంట్లో ఉన్న ఆపరేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి ఇక్కడ. సో మనకేంటంటే మనం మిల్క్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మిల్క్ వెళ్ళి ఓకే మిల్క్ సెలెక్టెడ్ అని చెప్పేసి మిల్క్ ఇస్తుంది. అంటే సేమ్ మనకి ఒక ఇప్పుడు నెక్స్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, కాఫీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదేంటి నెక్స్ట్ ప్రాసెస్ సేమ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అంటే ఓకే కాఫీ సెలెక్టెడ్ కదా అని చెప్పేసి తర్వాత మనకు అవుట్ అంటే ఆ కాఫీని ఇవ్వడము, ఇట్లా ఒక ఏమంటారు లూప్ లో ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఏమైతుంది అంటే ఆ ఐటమ్స్ ని ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ నంబర్ గానీ లేదా ఆ ఐటమ్ ని మళ్ళీ మనకు సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సేమ్ సెట్ ఆఫ్ విఎక్స్ఎంఎల్ స్టేట్మెంట్స్ ని ఫర్ ఈచ్ ఐటమ్, అంటే ఫర్ మిల్క్, ఫర్ కాఫీ, ఫర్ ఏదైనా గానీ ఈచ్ ఐటమ్ కి ఆ కలెక్షన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలాంటి కేసెస్ లో ఫర్ ఈచ్ ఎలిమెంట్, ఫర్ ఈచ్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం మనము. దీనికి సింటాక్స్ చూసారంటే ఫర్ ఈచ్ ఐటమ్ వేరియబుల్ నేమ్, ఏ వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నామో ఆ వేరియబుల్ నేమ్ యూజ్ చేస్తాం ఇక్కడ ఇస్తాము. తర్వాత మనం ఇక్కడ సెట్ ఆఫ్ ఐ మీన్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ తీసుకుంటున్నాం కదా, సో ఆ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అంటే మనకి ఇప్పుడు ఏ ఐటమ్ వచ్చిందో మనకి ఎలా తెలుస్తుంది, బేస్డ్ ఆన్ ఇండెక్స్ మనకు తెలుస్తుంది. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా ఇండెక్స్ బేసిస్ తీసుకుంటుంది. తర్వాత అరే అంటే మనకు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, అదే కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ని ఆ అరేలో మనము రిపీట్ చేస్తాం అనమాట. ఆ అరేలో ఉన్న ఎలిమెంట్స్ ని అది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటది కోడ్. ఓకే, ఈ మిడిల్ లో మనము ఏదైతే ఇన్ కేస్ ఇప్పుడు అదే కాఫీ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఈ మొత్తం ఈ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటుందో దాని రిమైనింగ్ విఎక్స్ఎంఎల్ స్టేట్మెంట్స్ అవి అన్ని మనం ఇక్కడ లాజిక్ ఇచ్చుకుంటాం. సో అది ఫర్ ఈచ్ మనకి మెయిన్ సింటాక్స్. ఇప్పుడు మనం వేరియబుల్ నేమ్ చూసామంటే ఇక్కడ వేరియబుల్ నేమ్ అదే హోల్డ్ కరెంట్ ఐటమ్ వాల్యూ, ఇండెక్స్ చెప్పా కదా ఆల్రెడీ, అరే అంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, అంతే మనకు లూప్ లో రిపీట్ అవడానికి. ఇప్పుడు దీనికి మనం ఎగ్జాంపుల్ చూసామంటే ఫర్ ఈచ్ ఎగ్జాంపుల్ చూసామంటే ఇక్కడ చూడండి ఫర్ ఈచ్ ఐటమ్ నంబర్, ఇక్కడ మనం దానికన్నా ముందు వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం, వేరియబుల్ నేమ్ లో నంబర్స్ ఇచ్చుకున్నాం, ఇందులో 5 నంబర్స్ ఇచ్చాం, ఇది మనకి ఎక్స్ప్రెషన్ అనమాట. నెక్స్ట్ ఫర్ ఈచ్ లూప్ రాసుకున్నాం, ఇక్కడ ఐటమ్స్ మనం ఏ ఐటమ్ అనేది ఆ వేరియబుల్ వాల్యూ ఇవ్వాలి కదా, సో అది నంబర్ అని ఇచ్చుకున్నాం. ఇక్కడ ఇండెక్స్, ఇండెక్స్ ఏంటి, ద ఫస్ట్ ఐటమ్ మనకి ఇది ఐ అనేసి మనం ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం అనమాట. అంటే ఈ మనకి ఈ ఎక్స్ప్రెషన్ లో ఉన్న ప్రతి వాల్యూ లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. ఓకే, సో ఆ ఐ వాల్యూ 0, 1, 2 అట్లా మనకు ఇటరేట్ అవుతుంది. నెక్స్ట్ అరే ఏంటంటే ఈ అరే ఉంది కదా, ఈ అరే ఆఫ్ వాల్యూస్ మనకు స్ప్లిట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ కామా, ఇక్కడ కామా సెపరేటెడ్ వాల్యూస్ కదా మనం ఇచ్చాము, కామా సెపరేటెడ్ వాల్యూ తీసుకొని ఈ ఎక్స్ప్రెషన్ లో ఉన్న వాల్యూస్ అన్ని మనకు లూప్ రిపీట్ అవ్వాలి ప్రతి నంబర్ కి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 వచ్చింది అనుకోండి మనకు నంబర్, ఆ వచ్చిన తర్వాత ఈయన మనము ఒక ప్రాంప్ట్ ని ప్లే చేస్తున్నాం ఏమని, ఆ నంబర్ 1 అనేది వచ్చింది అని చెప్పేసి నంబర్ 1 అనేసి మనం చెప్తాం అనమాట, ఇది సిఏఆర్స్ అని చెప్పి చెప్తాం. ఓకే, సో ఇలాగా మనకు అన్ని ఐటమ్స్ కూడా మనకి కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ లో కలెక్షన్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా లూప్ అనేది ఇటరేట్ అవుతుంది, అంటిల్ 5 వచ్చే వరకు మనకి ఇటరేట్ అయ్యి అది చెప్తూ ఉంటది అనమాట. ఇవి మనకు బ్లాక్ ఆఫ్ విఎక్స్ఎంఎల్ కోడ్, ఇది ఫర్ ఈచ్ లూప్. ఓకే, ఇంకా అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి ఫర్ ఈచ్ అయిపోయింది, నెక్స్ట్ సబ్మిట్.
సో సబ్మిట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఫామ్ తీసుకోండి, అప్లికేషన్ ఫామ్, ఏదైనా బ్యాంక్ అప్లికేషన్ ఫామే తీసుకోండి, విత్డ్రాల్ ఫామ్ కానీ లేదు డిపాజిట్ ఫామ్ ఏదో ఒకటి తీసుకున్నారంటే, డిపాజిట్ ఫామే అనుకోండి, అమౌంట్ డిపాజిట్ చేయాలి. సో డిపాజిట్ చేయడానికి మీరు దాంట్లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారు. ఏంటి, మీరు డిపాజిటర్ ఎవరు, మీ నేమ్ ఏంటి, మీ అడ్రస్ ఏంటి, సో అకౌంట్ నెంబర్ ఏంటి, అమౌంట్ ఎంత డిపాజిట్ చేస్తున్నారు, ఏ అకౌంట్ లోకి డిపాజిట్ చేస్తున్నారు, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇస్తాం కదా. ఇవన్నీ మనం ఫామ్ లో మనం ఫిల్ చేస్తాం. ఫిల్ చేసిన తర్వాత అది సర్వర్ సైడ్ కి వెళ్ళాలి కదా, అంటే ఆల్రెడీ డేటాబేస్ లో ఏ అకౌంట్, మనం ఏ అకౌంట్ కి అయితే డిపాజిట్ చేయాలనుకుంటున్నాం ఆ అకౌంట్ ఆల్రెడీ డేటాబేస్ లో ఉంటేనే కదా మనకు వెళ్ళి డిపాజిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన పేరెంట్స్ అకౌంట్ లోకి డిపాజిట్ చేయాలనుకున్నాం అనుకోండి, సో వాళ్ళ అకౌంట్ ఆల్రెడీ మనకు ఇప్పుడు SBI అనుకుంటే SBI లో ఉండాలి, ఉంటేనే కదా మనం డిపాజిట్ చేయగలం, లేదంటే కొత్తది క్రియేట్ చేసుకోవాలి. అదంతా నెక్స్ట్ ప్రాసెస్. ఓకే, సో మనకేంటంటే సబ్మిట్ అంటే ఒక ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత సర్వర్ సైడ్ కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఎలా సబ్మిట్ చేస్తాము అనేసి, మనకు మెయిన్ ఈ ఫామ్ ని ఎలా సబ్మిట్ చేస్తాము అనేట లాజిక్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనే దానికి ఈ సబ్మిట్ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. సబ్మిట్ అని ఇచ్చినప్పుడు ఏ సర్వర్ కి అయితే వెళ్ళి ఎగ్జిక్యూట్ అవ్వాలో, నీ కోడ్ నీ డీటెయిల్స్ అన్ని వెళ్ళి ఇన్సర్ట్ అవ్వాలో ఆ పర్టికులర్ సర్వర్ URL అవన్నీ ఇస్తాం అన్నమాట. సో మనకేంటంటే ఇక్కడ సబ్మిట్ అనేది ఓన్లీ సబ్మిట్ ఒకటే కాదు, VXML కోడ్ మొత్తం తీసుకున్నాం అంటే ఫామ్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి కదా, ప్రాంప్ట్స్ కానీ ఫామ్స్ కానీ ఫీల్డ్స్ కానీ రికార్డ్స్ కానీ, సో ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ VXML కోడ్ నే మనం సర్వర్ సైడ్ కి పంపిస్తాం అన్నమాట. ఓకే, దానికి ఎగ్జాంపుల్ మనం సింటాక్స్ చూసామంటే సబ్మిట్ నెక్స్ట్ URL, ఇదేంటంటే సర్వర్ URL ఇవ్వాలి. ఇక్కడ మెథడ్ పోస్ట్ గెట్, ఇక్కడ మనకు ఉంటాయి కదా పోస్ట్ మెథడ్ గెట్ మెథడ్ పుట్ అవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ మన గెట్ ఏంటంటే మనం మళ్ళీ డీటెయిల్స్ ఆ URL లో డిస్ప్లే చేయడం ఇలాంటివి గెట్ చేసుకోవడము ఇలాంటిది ఉంటుంది. పోస్ట్ అయితే మనం డైరెక్ట్ జస్ట్ సబ్మిట్ చేస్తాం. ఎన్క్రిప్షన్ ఇక్కడ అంటే మనము అది సెక్యూర్ గా ఉండాలి అంటే ఎన్కోడింగ్ టైప్ కూడా ఇవ్వాలన్నమాట. సో నేమ్ లిస్ట్ మనం ఏమేమైతే పంపిస్తున్నామో ఆ డీటెయిల్స్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో తర్వాత మనము పర్టికులర్ VXML స్టేట్మెంట్స్ ఏవైతే వెళ్ళి మనకు ఆ ఫామ్ లో ఉన్న డీటెయిల్స్ వెళ్ళి అక్కడ పడాలో మనకు సర్వర్ లో పడాలో అవన్నీ మనం ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇక్కడ ఇస్తాం అన్నమాట. సో ఇది సబ్మిట్ అన్నట్టు. ఓకే, దీనికి మనం ఎగ్జాంపుల్ చూసామంటే సబ్మిట్ ఇక్కడ చూడండి, సబ్మిట్ ఇప్పుడు చూడండి ప్లీజ్, ఇక్కడ ఫస్ట్ ఫీల్డ్ తీసుకున్నాం నేమ్ అనేసి. ఇది మనం ఫామ్ ఫిల్అప్ చేస్తున్నాం కదా, ఫామ్ లో నేమ్ ఇచ్చాం. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీకు ఇక్కడ కోడింగ్ లో. యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మీరు తీసుకోవచ్చు, లార్జ్ కోడ్ కూడా వస్తుంది ఇక్కడ. తర్వాత ప్రాంప్ట్ లో ప్లీజ్ సే యువర్ నేమ్ అంటున్నాం. అప్పుడు మనము ఈ నేమ్ చెప్తాం కదా, ఈ నేమ్ కూడా వెళ్ళి మనకి వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎక్లా అని ఇచ్చాను. ఇప్పుడు సబ్మిట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి URL, ఇది నా సర్వర్ సైడ్ ఉన్న URL అన్నమాట. ఈ సర్వర్ లో వెళ్ళి పడుతుంది పోస్ట్ మెథడ్ నా నేమ్ ఏంటి బెస్ట్ ఎక్లాన్ అనేసి URL వెళ్ళి పడుతుంది అన్నమాట. సో అలాగా మనము సబ్మిట్ అనే కోడ్ ని రాసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సబ్మిట్ అయిపోయింది కదా, ఫీల్డ్ ఏంటంటే మనకు మేజర్ గా ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఏదైనా ఒక ఫామ్ లో ఉన్న ఫీల్డ్ కానీ లేదంటే వేరియబుల్ అనేది కానీ ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్పాలి, ఇప్పుడు మనం ఏంటంటే VXML యూజ్ టు టెస్ట్ వెదర్ ఎ స్పెసిఫైడ్ ఫామ్ ఆర్ ఫామ్ ఫీల్డ్ ఆర్ వేరియబుల్ హ్యాస్ బిన్ ఫీల్డ్ విత్ ఎ వాల్యూ బై ద యూజర్ ఆర్ నాట్. ఇప్పుడు మనం ఒక వేరియబుల్ తీసుకుంటాం నేమ్ అనేసి, అది ఇప్పుడు ఆ నేమ్ ఎంటర్ చేసినప్పుడు అది యూజర్ అనేవాడు ఆ వాల్యూని ఫిల్ చేశాడా లేదా అనేసి మనం చెక్ చేసుకోవడానికి కానీ, లేదా ఏ వాల్యూతో ఫిల్ చేయాలి అది ఏ వాల్యూతో ఫిల్ చేసి వాళ్ళకి మళ్ళీ మనం అవుట్పుట్ ఇవ్వాలి అనే దానికి మనం ఫిల్డ్ అనేసి చేస్తాం. ఫిల్డ్ అంటే ఏంటంటే నింపడం, ఒక వేరియబుల్ వాల్యూని నింపారా లేదా అనేసి మనం చెక్ చేసుకుంటాం అన్నమాట. దీని సింటాక్స్ ఏం లేదు, ఫీల్డ్ ఓపెన్ ఎండ్ ఇచ్చేసి మధ్యలో మనం ఏ డైలాగ్స్ అయితే ఇవ్వాలో అవన్నీ ఇచ్చుకుంటాం. మీకు ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సారీ, ఇక్కడ ఫీల్డ్ చూడండి, ఫస్ట్ మనం ఫామ్, తర్వాత నేమ్, ఇక్కడ ప్లీజ్ సే ఎంటర్ యువర్ నేమ్ అన్నాం. ఇక్కడ చూడండి ఫీల్డ్ లో గో టు నెక్స్ట్, ఇక్కడికి
ఈ గ్రీట్ అనేసి మనం ఇచ్చాం ఇక్కడ. ఈ గ్రీట్ అన్నప్పుడు ఇక్కడ ఇచ్చినప్పుడు ఈ గ్రీట్ అనే వేరియబుల్ ఐడి ఎక్కడుందో అక్కడికి వెళ్తుంది. అంటే మనం నేమ్ చెప్పినప్పుడు ఇంతకు ముందు మనం సబ్మిట్ లో ఏం చేసాం, డైరెక్ట్ గా పంపించేసాం కదా. సో ఇప్పుడు ఏంటి, నేను వెళ్ళినాక మనకు ఆ హలో అనేది చెప్తూ ప్రాంప్ట్, ఒక హలో అనేది చెప్తూ మీ నేమ్ ఏదైతే ఇచ్చారో ఆ నేమ్ ని చెప్తుంది, హలో బేస్టెక్ లర్న్ అనేసి చెప్తుంది అనమాట. ఎందుకు అంటే మనం ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు ప్లీజ్ సే యువర్ నేమ్ అన్నప్పుడు మనకు ఇక్కడ ఈ గ్రీట్ అనే ఫామ్ లో ఏ డేటా అయితే ఉందో దాంతో పాటు ఫిల్ అయ్యి మన ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ వాల్యూ రావాలన్నమాట. ఓకే, అది ఫీల్డ్ మీనింగ్, దానికి హలో బేస్టెక్ లర్న్ అనేసి ఇలా ఫిల్ అవుతుంది అనమాట. సో అది మనకు ఫీల్డ్ ఎగ్జాంపుల్. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటే ఫర్ ఈచ్ కానీ సబ్మిట్ ఫీల్డ్. మీకు ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్లో చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్ని ట్యాగ్స్ ఒకసారి క్లియర్ గా వెళ్ళి చూడండి. ఇంగ్లీష్ ట్యుటోరియల్స్ ఉన్నాయి, తెలుగు ఉన్నాయి, ఇంకా డేటాబేస్ రిలేటెడ్ కూడా ఉన్నాయి. అదే మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్లో ఉంటుంది ఎప్పుడు.